హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. భూమిపై అత్యంత తెలివైన జీవి మానవుడని చెప్పడంలో సందేహమే లేదు. అయితే ఆ మానవుడు నేటికీ తయారు చేయలేని అద్భుత పరికరం మానవ శరీరమే. తన తెలివితో జీవనాన్ని మరింత సుఖమయం చేసే ఎన్నో యంత్రాలను తయారు చేయగలిగిన మనిషి తన శరీర నిర్మాణం గురించి మాత్రం ఇప్పటికీ పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. అటువంటి వాటిలో 10 అద్భుతమైన ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. టాప్ 10. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మన శరీరంలో పెరిగే భాగాలలో జుట్టు కూడా ఒకటి. మనకు ఎంతో అందాన్ని తెచ్చే ఈ శిరోజాలు ఒక నెలకి ఇంచుమించు 0.5 inch వరకు పెరుగుతాయట. ఈ లెక్కన ఒక వ్యక్తి తన జుట్టుని అసలు కట్ చేసుకోకుండా 70 ఏళ్ల వయసు వచ్చేంత వరకు పెంచుకుంటే అతడి జుట్టు దాదాపు 1 cell tower అంత పొడుగు ఎదుగుతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. టాప్ 9. బాగా చలిగా ఉన్నప్పుడు లేదా మనల్ని ఉద్రేకపరిచే సంఘటనలు జరిగినప్పుడు ఉన్నటువంటి మనకు తెలియకుండా జరిగే ఒక ప్రక్రియ పేరే గూస్ బంప్స్. ఇలా జరిగినప్పుడు మన చర్మం ఒక రకంగా మారి వాటిపై ఉన్న రోమాలు నిక్కపొడుచుకోవడం మనం గమనిస్తాం. అయితే ఈ గూస్ బంప్స్ మనకి ఇప్పుడొచ్చింది కాదని, మన పూర్వీకులైన ఆది మానవులు ఏదైనా క్రూర మృగం తన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని భయపెట్టడానికి తనలో అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యేలా ప్రయత్నించి తలపై ఇంకా శరీరంపై ఉండే పొడవాటి జుట్టుని నిలబెట్టేవాడని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. టాప్ 8. మన శరీరంలోని ప్రతి భాగం పనిచేయాలంటే ఆక్సిజన్ అనేది చాలా అవసరం. ఈ ఆక్సిజన్ని మనలో ఉండే రక్తం ఆయా భాగాలకు మోసుకుపోతుంది. అయితే మన కళ్ళలో ఉండే కార్నియా అనే భాగానికి మాత్రం రక్త ప్రసరణ జరగదట. అందువల్ల దానికి రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా జరగదు. కనుక కార్నియా ఫంక్షన్ అవడానికి బయట వాతావరణంలో ఉండే గాలిలోని ఆక్సిజన్ని నేరుగా తీసుకుంటుందట. టాప్ 7. పూర్తిగా ఎదిగిన మనిషి శరీరంలో దాదాపు 60% నీరే ఉంటుందని మనలో చాలా మందికి తెలుసు. అయితే ఇంత శరీరాన్ని నియంత్రించే మెదడులో ఏకంగా 70% నీరే ఉంటుందట. అంతేకాదు, మానవ శరీరానికి అవసరమయ్యే పూర్తి ఆక్సిజన్లో దాదాపు 20% ఒక్క మెదడే తీసుకుంటుందట. టాప్ 6. మన శరీరం చాలా క్లిష్టమైన నిర్మాణం. అటువంటి వాటిలో జీర్ణ వ్యవస్థ ఒకటి. మనిషి తినేటువంటి ఆహారం జీర్ణమవ్వడానికి జీర్ణాశయం కొన్ని రకాల యాసిడ్స్ని విడుదల చేస్తుంది. ఆ యాసిడ్స్ ఎంత ప్రమాదకరమైనవంటే అవి బ్లేడ్స్ని సైతం కరిగించేస్తున్నాయట. ఇవి ఇంత ప్రమాదకరమైనవి కాబట్టి దాని నుంచి పొట్టలోని ఇతర భాగాలను కాపాడటానికి బలమైన పొర ఒకటి జీర్ణాశయంలో ఉంటుంది. అయితే ఈ పొర కూడా ప్రతి 6 రోజులకు ఒకసారి రీజనరేట్ అవుతుందట. టాప్ 5. భూమిపై ఉండే విలక్షణమైన జీవులలో బ్యాక్టీరియా కూడా ఒకటి. కేవలం మైక్రోస్కోప్లో మాత్రమే కనబడే ఈ బ్యాక్టీరియాలలో కొన్ని మనకి మంచి చేసేవి ఉంటే కొన్ని చెడు చేసేవి కూడా ఉన్నాయి. అటువంటి బ్యాక్టీరియా మన నోట్లో కూడా ఉంటుందని తెలుసా? అది కూడా ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా 200 రకాలకు చెందిన బ్యాక్టీరియాలు దాదాపు 6 బిలియన్లు ఉంటాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. టాప్ 4. సువాసన కానీ దుర్గంధం కానీ ఏదైనా వస్తువు వాసన ఎలా ఉందో తెలియాలంటే ముక్కు చాలా అవసరం. అయితే మన ముక్కు ఎన్ని రకాల వాసనలు చూస్తుందో అనే విషయంపై కొంతకాలం ముందు వరకు అనేక మంది అనేక లెక్కలు వేసుకుని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో ఒక ఆరోగ్యవంతమైన మనిషి దాదాపు 1 trillion వాసనలను గుర్తించగలడట. టాప్ 3. ఈ ప్రపంచాన్ని ఇలా మార్చేసిన మనిషిని కంట్రోల్ చేసేది అతడిలోని మెదడు అనేది జగమెరిగిన సత్యం. అయితే దాన్ని సగటు మానవుడు ఎంతవరకు ఉపయోగిస్తున్నాడు అనే దానిపై కొంతకాలం ముందు వరకు ఎన్నో సందేహాలు ఉండేవి. వాటిని పటాపంచలు చేస్తూ శాస్త్రవేత్తలు సంచలన నిజాలను బయటపెట్టారట. అదేంటంటే, ఈ భూమి మీద ప్రతి మనిషి చేసే పనులన్నింటికీ తన 100% మెదడుని వాడతాడట. టాప్ 2. మన శరీరం ఎలాంటి పని చేయాలన్నా మెదడు నుంచి వచ్చే ఆర్డర్స్ని నరాల్లో ఉండే కణాలు ఆయా భాగాలకు తీసుకెళ్తాయి. అలా ఈ నెర్వ్ సెల్స్ ద్వారా 1 సెకండ్కి 1000 ఆర్డర్స్ గంటకు 268 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయట. టాప్ 1. మనం తినే ఆహారంలో ఉన్న రుచులు తెలియాలంటే నాలుకలో ఉన్న టేస్ట్ బర్డ్స్ అనేవి ప్రథమ భూమిక పోషిస్తాయట. అయితే మన నాలుకలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రుచిని చూసే శక్తి ఉంటుందని మనలో చాలామంది నమ్ముతారు. అయితే అది నిజం కాదని
నాలుకలోని ప్రతి టేస్ట్ బడ్కి అన్ని రుచులు తెలుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.